డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 20 సంవత్సరాలు. నాకు కొన్ని రోజులుగా బ్రష్ చేసిన గంట తర్వాత పంటి నుంచి రక్తస్రావం అవుతుంది. బెటార్డిన్ తోటి కడిగిన తర్వాత ఆగిపోతుంది. కానీ మరుసటి రోజు అదే ఇబ్బంది. ఇలా రోజు అవుతుంది. నాకున్న సమస్య ఏమిటి? ఇప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో 20 ఇయర్స్ మీకు బ్రష్ చేసుకున్నప్పుడు బ్లీడింగ్ లేదు, చేసిన గంట తర్వాత బ్లీడింగ్ అవుతుంది అంటున్నారు. యూజువల్గా గమ్స్ ఇన్ఫ్లేమ్ అయ్యి గమ్స్ వాచి ఉంటే మీరు బ్రష్ చేసుకునేటప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కానీ మీకు బ్రష్ చేసిన బ్లీడింగ్ మీరు కంప్లైంట్ చేయటలేదు, మీరు బ్రష్ చేసిన గంటకి స్పాంటేనియస్గా బ్లీడింగ్ అవుతుంది అని అంటున్నారు. ఆ స్పాంటేనియస్ బ్లీడింగ్ అయినప్పుడు మీరు బిటడిన్ గార్గుల్ వాడుతున్నానని చెప్తున్నారు. సో మీకు ఈ బిటడిన్ గార్గుల్ ఎవరు ప్రిస్క్రైబ్ చేశారు, అసలు దంతవైద్యుడు చేశారా, మీకు మీరే ఓన్గా వాడుతున్నారనే తెలీదు. సో ఎప్పుడైనా కూడా రొటీన్ అనేది మనం బ్రష్ చేసుకున్నప్పుడు బ్లీడింగ్ అవటము, లేదంటే ఏదైనా ముందు పడతో తిన్నప్పుడు బ్లీడింగ్ అవటము. ఇదేమవుతుందంటే మీకు గమ్స్ కింద గారం ఉండి గమ్స్ ఇన్ఫ్లేమ్ అయ్యి మనం బ్రష్ చేసుకున్నప్పుడు ఆ వాచిన చిగుల నుంచి బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది. అది రొటీన్ థింగ్. కానీ 1 అవర్ తర్వాత బ్రష్ చేసుకున్నప్పుడు బ్లీడింగ్ లేకుండా 1 అవర్ తర్వాత దానికి అదే స్పాంటేనియస్గా బ్లీడింగ్ అవుతుంది అంటే మీరు ఒకసారి ఇమీడియట్గా జనరల్ ఫిజిషియన్ని కూడా కన్సల్ట్ చేయండి. సో ఏ కారణం చేతైనా మీకు బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళు దానికి తగిన టెస్టులు చేసి ఆ బ్లీడింగ్ గమ్స్ ఎందుకు ఉన్నాయి అనేది చూసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో యూజువల్గా స్పాంటేనియస్ బ్లీడింగ్ ఎందుకు ఉంటుందంటే వైటమిన్ సి డెఫిషియన్సీ ఉంటే ఉంటుంది, లేదా వైటమిన్ కే డెఫిషియన్సీ ఉంటే ఉంటుంది, ఇంకా వేరే ఏదైనా బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నా కూడా ఈ స్పాంటేనియస్ బ్లీడింగ్స్ ఉంటాయి. సో ఈ స్పాంటేనియస్ బ్లీడింగ్ అంటే ఫ్యాక్టర్ 8 డెఫిషియన్సీ, హిమోఫీలియాలు ఉన్నా కూడా మీకు ఇట్లా బ్లీడింగ్ అనేది ఉంటుంది. సో ఈ స్పాంటేనియస్ బ్లీడింగ్ ఉన్నప్పుడు కొంచెం మనం జాగ్రత్త తీసుకొని కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేపించుకుని అందులో ఎటువంటి ప్రాబ్లం లేకపోతే బ్లీడింగ్ టైము క్లాటింగ్ టైం అంతా నార్మల్గా ఉండి వైటమిన్ సి కానీ కే కానీ ఎటువంటిది ఫ్యాక్టర్ 8 కానీ ఏమీ లేకుండా నార్మల్గా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అప్పుడు మీకు ఏమైనా గారు ఉందా అనేది దంతవైద్యులు చూస్తారు. ఫస్ట్ స్క్రీనింగ్ అంతా చేపించుకోండి. మీరు ప్రాపర్ హిస్టరీ నాకు ఇవ్వలేదు. యూజువల్గా బ్రష్ చేసుకునేటప్పుడే బ్లీడింగ్ ఉంటే అప్పుడు మేము టేక్ కేర్ చేస్తాము. సో ఒకవేళ కనుక మీరు అవన్నీ నార్మల్ అని ఉంటే అప్పుడు మీరు ఇమీడియట్గా దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళి మీ చిగులను ఒకసారి ఎగ్జామిన్ చేపించుకోండి. ఏమైనా స్పాంజీ గమ్స్ ఉన్నాయా, ఇన్ఫ్లేమ్డ్ గమ్స్ ఉన్నాయా అని చూస్తాము. అవన్నీ నీట్గా క్లీన్ చేస్తే కనుక మీ బ్లీడింగ్ అనేది స్టాప్ అవుతూ ఉంటుంది. మీరు పద్దాకా బిటడిన్ గార్గుల్ వాడితే తర్వాత మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ చిగుళ్ళు కానీ ఓరల్ మ్యూకోజా కానీ వెరీ సెన్సిటివ్ ఉంటుంది. సో మీరు ఎప్పుడు ఇది వాడుతూ ఉంటే కనుక వాటి మీద బ్లిస్టర్స్ వచ్చి మీకు సోర్ మౌత్ అనేది ఉంటుంది. మీరు ఏది తిన్నా మంటగా ఉంటుంది. కొన్నిసార్లు ఇలా క్రానిక్గా యూజ్ చేస్తే ఈ టంగ్ మీద ప్యాపిల్లా అన్నీ కూడా పోయి మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కొన్ని గుడ్ బ్యాక్టీరియా మనకి టంగ్ మీద ఓరల్ క్యావిటీలో ఉంటాయి. కాన్స్టెంట్గా మీరు బిటడిన్ వాడుతూ ఉంటే ఆ గుడ్ బ్యాక్టీరియా అంతా కూడా పోయి నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయో మీకు మెటాలిక్ టేస్ట్ అవన్నీ ఉంటాయి. కాబట్టి మీ ఓన్ ట్రీట్మెంట్స్ కాకుండా మీకు స్పాంటేనియస్ బ్లీడింగ్ ఉంది అని మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఆయన చూసుకున్న ట్రీట్మెంట్ దాని ప్రకారం ఇస్తారు.